గుంటూరు జిల్లా స్థానిక గురజాల్లోని శ్రీ అనిగ్రహ వృద్ధాశ్రమంలో వృద్ధులను ప్రేమించి వరిసాల రామకోటి రెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి వరిసాల అనసూయమ్మ దేవి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు లక్ష్మి, కోమల, సుధా, ఆశ్రమ నిర్వాహకులు చింతకాయల ఏసయ్య పాల్గొన్నారు. మర్చిపోకుండా అనసూయమ్మ దేవి గారు, మర్చిపోకుండా ఆనిగారి శుద్ధాశ్రమంలో ప్రతి సంవత్సరం తాతయ్య గారి పేరు మీద మంచి భోజనం ఏర్పాటు చేస్తారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు కుమార్తెలు, మరి లక్ష్మి మేడం గారు, కోమల మేడం గారు, సుధా మేడం గారు, ముగ్గురు కుమార్తెలు మంచి భావం కలిగిన వ్యక్తులు, మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు, తండ్రి గారి ఆలోచనలు కలిగిన వ్యక్తులు. వీళ్ళంతా మంచి ప్రేమ ఆప్యాయత కలిగిన కుటుంబము. మరి మేడం గారు, అవ్వగారు, మా అమ్మగారు మర్చిపోకుండా అనసూయమ్మ గారు ఆనిగారి శుద్ధాశ్రమంలో మంచి భోజనం ఏర్పాటు చేయమన్నారు. మరి నిన్న ఫోన్ చేసి వారే స్వయంగా ఫోన్ చేసి మరి వచ్చి అమౌంట్ తీసుకుని వెళ్ళి మరి సార్ పేరు మీద మంచి భోజనం ఏర్పాటు చేయండి, మేము రాలేము, కరోనా వైరస్ ఉంది, గతంలో కూడా వైరస్ ఉంది, ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది, అందుకనే కొన్ని పని ఉద్యమం పని ఒత్తిడి వలన ఈ వైరస్ ప్రభావం వలన మళ్ళీ ఈ భోజనం వడ్డించుకొని మంచి భోజనం పెట్టమన్నారు. మరి వరుసల రామకోటి రెడ్డి గారికి ఆత్మశాంతున్నారని మనసారి కోరుకున్నాం. సాంబార్ తీసుకుంటా. మధ్యలో